నాతో పాటు వీడియో కాన్ఫరెన్స్లో పాలు పంచుకునేదానికి ముందుకు వచ్చిన అమోల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎస్ సోదీ గారికి అదే మాదిరిగానే డాక్టర్ బిఎం పటేల్ గారికి వీరిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూనే ఈరోజు వెస్ట్ గోదావరి జిల్లాలో ఈరోజు మనం స్టార్ట్ చేసే ఈ గొప్ప కార్యక్రమానికి ఈ మంచి కార్యక్రమానికి దేవుడు వల్ల ఈ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టే అవకాశం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నా ఎందుకనంటే నా పాదయాత్రలో నేను చూసిన పరిస్థితులను నాకు ఇప్పటికి కూడా గుర్తుంది నా పాదయాత్రలో వెళ్తూ ఉండగా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ కూడా ఒక లీటర్ పాలు తీసుకొని వచ్చి నాకు చూపించేవాళ్ళు అన్న ఒక లీటర్ పాలు రేటు ఇరవై మూడు రూపాయలు ఉందన్న ఒక లీటర్ మినరల్ వాటర్ రేటు కూడా పాల లీటర్ రేటు కన్నా కూడా మినరల్ వాటర్ రేటు ఎక్కువ ఉందన్న ఇది మా పరిస్థితి అన్న అని చెప్పి చెప్పిన మాటలు బహుశా నేను ఎప్పటికీ కూడా మర్చిపోలేని మాటలేమో అవన్నీ కూడా అందుకని అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనే రైతు బాగుండాలి అని అంటే రైతుకు వ్యవసాయమే కాకుండా వ్యవసాయ ఆధారిత రంగాలలో కూడా రైతుకు అవకాశాలు వచ్చినప్పుడే అక్క చెల్లెమ్మలకు అవకాశాలు చూపించగలిగినప్పుడే గ్రామీణ ఎకానమీ అన్నది పరిగెత్తగలుగుతుంది గ్రామీణ ఎకానమీ అన్నది నిలబడగలుగుతుంది అన్నది ప్రధానంగా నమ్మాను కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోకి అమూల్ను తీసుకొని రావడం జరిగింది ఈరోజు అమూల్ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా వేరే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అమూల్ సంస్థ ఈరోజు దేశంలోనే నెంబర్ వన్ సహకార రంగ సహకార రంగ సంస్థ దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు టర్నోవర్ చేస్తూ ఉన్న ఈ కంప్ ఈ సంస్థ ఈ సంస్థలో వాటాదారులు ఎవరు అని అంటే ఎవరో ప్రైవేట్ వ్యక్తులు కాదు వాటాదారులు అందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే ఈరోజు అమూల్ సంస్థ ఏ స్థాయిలో ఉంది అని అంటే ఈరోజు ఇది దేశంలో ఉన్న సంస్థలతో పోటీ లేదు ఈరోజు ఈ సంస్థ ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది ప్రపంచంతో పోటీ పడతా ఉంది అమూల్కి మిగతా సంస్థలకు తేడా ఏమిటి అంటే అమూల్లో అమూల్ ఏ స్థాయికి వెళ్ళిపోయింది అని అంటే ఇక్కడ ప్రాసెస్డ్ మిల్క్ ప్రాసెసింగ్ అన్నది ఏ స్థాయి ఏ స్థాయిలో ఉంది అంటే ఏకంగా పాలల్లో నుంచి చాక్లెట్ తయారు చేస్తూ ఉన్నారు ఆ స్థాయిలోకి అమూల్ పోవడం వల్ల ఎవరూ కూడా ఆ స్థాయికి అమూల్ పోవడం వల్ల అమూల్ పాలు సేకరించే ధరను కూడా అక్క చెల్లెమ్మలకు మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా ఎక్కువ ధరనిచ్చి తీసుకోలే తీసుకొని తీసుకునే పరిస్థితి లేకొచ్చింది ఈ కంపెనీలో వాటాదారులందరూ కూడా పాలు పోసే అక్క చెల్లెమ్మలే కాబట్టి లాభ ఆపేక్ష అన్నది కూడా అమూలుకు లేదు లాభాలన్నీ కూడా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ తిరిగి అక్క చెల్లెమల్లకి తిరిగి వెనక్కిచ్చే ఒక గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది సహకార రంగంలో ఒక సంస్థ అన్నది ఎలా నడపగలుగుతాము బాగా నడిపితే దాని భవిష్యత్ ఎలా ఉంటుంది అన్నదానికి మనకేదైనా చూడాలి అని అనుకుంటే అదొక అమూల్ సంస్థను చూస్తే చాలు నిజంగా ఒక సహకార రంగంలోని సంస్థ బాగా నడిపితే ఆ సంస్థను ఎవరూ కూడా ప్రైవేట్ వ్యక్తులు ఏకంగా ఈ సహకార సంస్థలను ఆక్రమించకపోతే నిజంగానే ప్రైవేట్ నిజంగానే ఈ సహకార రంగం నిజంగా బలపడితే ఆ సహకార రంగంలో ఉన్న రైతులకు ఎలాంటి మేలు జరుగుతాయన్నదానికి ఉదాహరణ ఈ అమలు ఈరోజు అమూల్ సంస్థను మనం అధికారం వచ్చిన వెంటనే తీసుకురావడం ఆ అమూల్ సంస్థతో రెండు వేల ఇరవై జులై జులై ఇరవై ఒకటో తేదీన జులై ఇరవై ఒకటో తారీఖున అమూల్ సంస్థతో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ రెండున రాష్ట్రంలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును కూడా ప్రారంభించడం జరిగింది ఇప్పటికీ ఇంతకుముందు మన మంత్రి గారు అప్పలనాయుడు గారు చెప్పినట్టుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా నాలుగు జిల్లాల్లో ఇప్పటికే అమూల్ చిత్తూరు జిల్లా కడప జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రకాశం జిల్లా గుంటూరు జిల్లాల్లో ఇప్పటికే ఏడు వందల ఇరవై రెండు గ్రామాలలో విజయవంతంగా పాలసేకరణ జరుగుతూ ఉండగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్ అడుగు పెడతా ఉంది నూట యాభై మూడు గ్రామాలలో పాల సేకరణకు అమూల్ ప్రాజెక్టు ప్రారంభించడం ఈరోజు చేస్తా ఉన్నాం అమూల్ ద్వారా వచ్చే రెండేళ్లలో పూర్తిగా కూడా గ్రామీణ రూప గ్రామీణ ముఖ చిత్రం పూర్తిగా కూడా మారబోతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల గ్రామాలలో ఈ సంవత్సరంలోనూ దశల వారీగా ఈ రెండు సంవత్సరాలు అయిపోయే లోపల మొత్తంగా తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రామాలలో పూర్తిగా అమూల్ను విస్తరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మకు కూడా అమూల్ ద్వారా ప్రతి లీటరు పాలకు ఇప్పుడు పోస్తా ఉన్న ధర కన్నా ఐదు రూపాయల నుంచి పదహైదు రూపాయల వరకు ఎక్కువ రేటు వాళ్ళకు వచ్చే విధంగా ప్రణాళికను రూపొందించడం జరిగింది ఈరోజు ఏపీ అమూల్ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఇంతవరకు ఏం జరిగింది అన్నది పాడి రైతులకు అర్థమయ్యేలా అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా అర్థమయ్యేలా క్లుప్తంగా నాలుగు మాటల్లోనే చెబుతాను అమూల్ సంస్థ రాష్ట్రంలో ఇప్పటి వరకు నాలుగు జిల్లాలలో పదమూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది మహిళా రైతుల దగ్గర నుంచి యాభై రెండు లక్షల తొంభై మూడు వేల లీటర్లను సేకరించింది అందుకు వారికి ఇరవై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షలు చెల్లించడం జరిగింది ప్రతి లీటర్ మీద ఇంతవరకు ఇంతకు ముందు ఆ అక్క చెల్లెమ్మలు అమ్ముతా ఉన్న ధరల కంటే ప్రతి లీటర్ మీద ఐదు రూపాయల నుంచి పదహైదు రూపాయల వరకు అదనంగా అమూల్ సంస్థ చెల్లించడం ద్వారా ఆ అక్క చెల్లెమ్మలకు ఈ కొనుగోలు చేసిన ఈ ఇరవై నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల్లో అదనంగా గతానికి ఇప్పటికీ అక్క చెల్లెమ్మలకు వచ్చింది అక్షరాల నాలుగు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఆ అక్క చెల్లెమ్మలకు అదనంగా అమూల్ ద్వారా లీటర్కు ఐదు రూపాయల నుంచి పదహైదు రూపాయల వరకు పెంచి కొనుగోలు చేయడం వల్ల జరిగిన మేలు అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా ఆ ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను పాలకు కూడా ఇంతకుముందు మిగతా డైరీలతో పోలిస్తే అధిక ధర చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం పది రోజుల్లోనే పాడి రైతుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం వల్ల మన అక్క చెల్లెమ్మలకు ఆర్థికంగా మరింత మంచి జరిగిందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను ఇంతకు ముందే నేను చెప్పాను అమూల్లో వాటాదారులు ఎవరు అని చెప్తే అమూల్లో వాటాదారులంతా కూడా మీరే పాలుబోసి అక్క చెల్లెమ్మలే అమూల్ సంస్థలో వాటాదారులు ఇదొక సహకార రంగ సంస్థ ఈ సహకార రంగ సంస్థ బలంగా ఉంటే రైతులు మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు మరింత మేలు జరుగుతుంది అన్నది అమూల్ సంస్థను చూసిన ఎవరైనా కూడా చెప్పగలుగుతారని ఇంతకుముందు గుణాంకాలతో సహా మీ అందరికీ కూడా వివరించడం కూడా జరిగింది ఇవాళ నేను ఈ విషయాలన్నీ కూడా మీకు ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే సహకార రంగంని చూసినప్పుడు సహకార రంగంలో ఇప్పుడు సహకార రంగంలో డైరీలు ఎందుకు నష్టాలలో కూరుకుపోతూ ఉన్నాయి ఎందుకు మూతపడ్డాయి ఎందుకు ప్రైవేట్ డైరీలు అటు పాడి రైతులను ఇటు వినియోగదారులను కూడా దోపిడీ చేయగలిగే పరిస్థితులకి ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఇవన్నీ చూసినప్పుడు ఇదే సహకార రంగంలో ఉన్న డైరీలను పూర్తి స్థాయిలో వీటికి పాల ప్రాసెసింగ్ యూనిట్లు అమూల్తో మాదిరిగా ఉండాల్సిన పరిస్థితులకి లేకపోవడము అంతేకాకుండా మార్కెట్ను పెంచుకోవడంలో ఈ సహకార డైరీలు ఆ స్థాయికి ఎదగకపోవడము అన్నింటికీ మించి ఈ సహకార రంగ డైరీలను కొన్ని కొన్నింటిని మంచివి ఏకంగా ప్రైవేట్ వ్యక్తులు పూర్తిగా దాన్ని ఆక్రమించేసేసుకొని అవి ప్రైవేట్ ఆస్తుల కింద మార్చుకునే అద్వానమైన పరిస్థితి పూర్తిగా ఈ డైరీలు వెళ్ళిపోవడం వల్ల ప్రైవేట్ డైరీలకు ప్రభుత్వంలో ఉన్న సంస్థలు ఈ డైరీ సంస్థల మీద డైరీ సం డైరీలలో వీళ్లకు ఇంట్రెస్ట్లు ఉండడం వల్ల వాళ్ళ ఆదాయాలు పెంచుకునే దానికోసం పూర్తిగా రాష్ట్రంలో సహకార వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన పరిస్థితులు మన కల ఎదుటినే కల్పించిన పిమ్మట మార్చాలి అని తపన తాపత్రయంతో అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి అన్న ఆరాటంతో పుట్టుకొచ్చిన కార్యక్రమం ఇంతకు ఈ రోజుకి ఒక్కసారి గమనించినట్లయితే ప్రతి గ్రామంలోనూ కూడా మనము ఇప్పటికీ ఇంతకుముందు నేను చెప్పా రెండు వేల ఆరు వందల గ్రామాలలో మనము బిఎంసీయులు అంటే బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఆటోమేటిక్ మిల్క్ కల మిల్క్ కలెక్షన్ యూనిట్స్ని తీసుకొస్తా ఉన్నాం దీనివల్ల జరిగే మంచి ఏమిటి మేలేమిటి అని అంటే పాలు పోసేటప్పుడు నాణ్యత ఏమిటి అన్నది అక్క చెల్లెమలకి ఇంతకుముందు ఎప్పుడూ కూడా తెలిసేది కాదు ఆ పాలు పోసేటప్పుడే ఈ ఏఎంసీయులు ఈ ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్లు ఈ బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన గ్రామంలో మన దగ్గరే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మన కళ్ళ ఎదుటనే మనం పోసే పాలకు అక్కడికక్కడే నాణ్యత మన గ్రామంలోనూ తెలిసిపోతుంది తెలిసిన వెంటనే ఒక స్లిప్ కూడా మనకిస్తారు దీనివల్ల అక్క చెల్లెమ్మలకి ఏ ఒక్కరికి కూడా దోపిడీ కాకుండా ఆ నాణ్యత వాళ్ళకే కనిపిస్తుంది ఆ నాణ్యతకి తగ్గట్టుగా అక్క చెల్లెమ్మలకు మంచి రేటు ఈరోజు అమూలు ఇవ్వగలుగుతూ ఉంది ఇంతకుముందు కూడా అదే నాణ్యత కానీ అక్క చెల్లెమ్మలు మోసపోయేవాళ్ళు మోసపోయేవాళ్ళు కాబట్టి ఆ రేట్లు అక్క చెల్లెమ్మలకు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు అమూలు మోసం చేయడం లేదు కాబట్టి నాణ్యత అక్కడికక్కడే బయటికి బయట పడతా ఉంది కాబట్టి ప్రతి లీటర్కు కూడా ఈరోజు ఐదు రూపాయల నుంచి పదహైదు రూపాయలు ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ని క్లిక్ చేయండి